కోపం వచ్చినట్టుంది కోపం కాదు బాధ బాధ బాధలో అంటే కోపం బాధ రెండు రెండు ఉన్నాయా అంటే ఏమన్నా కదా అది ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాకి అనేది జరుగుతూనే ఉంటాయి వాటిని మనం మేనేజ్ చేసుకోవాలి ఎక్కడో బాగా హర్ట్ అయ్యేను అంటే హర్ట్ అంటే 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 నేనేమన్నా చెప్పే విధానం నాదేమన్నా రాంగ్ అవ్వచ్చు నేను ఎమోషనల్ ఫీల్ అయి ప్రతి హీరో ప్రతి యాక్ట్ అన్న ఫర్ ఎగ్జామ్ బిజినెస్ పెట్టినా అన్న రెండు సంవత్సరాల నుంచి నేను ఇల్లు కడుతూ ఉన్నా సడన్ ఇల్లు అంత బానే ఉంది కన్స్ట్రక్షన్ నాట్ బ్యాడ్ కానీ సడన్ గా కూలిపోతుంది అన్నప్పుడు ఒక బాధ అది కూలిపోతుంది ఏమో అని చెప్పి భయం ఉంటది కదా రైట్ రైట్ సో ఆ భయం నా టూ ఇయర్స్ నుంచి నేను ఎంత కష్టపడ్డా ఈ రోజు నా నా ఈ డార్క్ సర్కిల్స్ అంత వచ్చిందంటే నేను రాత్రి పగలు కష్టపడ్డా సినిమా మీద ఎఫర్ట్స్ పెట్టినా ఓకే ఒక లైక్ చిన్న స్క్రీన్ నుంచి ఈ స్థాయి వరకు రావడం అనేది దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి దాని వెనకాల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు నాతో పాటు ఉంటే తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా కమెంట్లు పెట్టారనుకోండి నార్మల్ వాళ్ళు పాపం వాళ్ళకి కూడా ఏం తెలియదు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది వాళ్ళని కూడా అన్ని లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు వాళ్ళు కరెక్టేనా కాదనట్లేదు బట్ నేను చెప్పుకునే చెప్పుకున్నది ఏంటిదంటే ఒక థియేటర్ వరకు వెళ్ళి నచ్చకపోతే పది మందికి చెప్పండి నచ్చితే ఇరవై నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి నచ్చితే పది మందికి చెప్పండి బట్ వెళ్ళాలి కదా రైట్ రేట్ బట్ వెళ్ళలే అదే ఎందుకు ఎక్కడ హర్ట్ అయింది అక్కడ థియేటర్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల హర్ట్ అయింది క్యాన్సిల్ కొన్ని త్రీ త్రీ ప్లేసెస్ లో మీ దాన్ని ఓకే ఓకే సో అంబాజీపేట తర్వాత మందే ఇది ఉందన్నమాట ముక్కట్ బాలరాజు అండ్ అంబాజీపేట రెండు సో నాకేందంటే వచ్చినంతవరకు బాగానే వస్తుంది బట్ అప్పటికప్పుడే నాకు సడన్గా ఒక ఫోన్ వచ్చింది అనమాట ఇట్లా అప్పుడే మళ్ళీ ఎటు వచ్చినా ఈ మైకులు పెట్టేసారు అప్పుడు నేను ఒక ఎమోషనల్గా ఇది అయిపోయినా నేను అరే ఇంతమంది ఇష్టపడతారు కదా నన్ను రియాలిటీ షో సో జస్ట్ ఒకసారి ఒక్క ఒక్క మా ఛాన్స్ ఇవ్వండి జస్ట్ వెళ్ళి చూడండి అని చెప్పేసి జస్ట్ అది అడిగిన నేను అంతే దాన్ని కంటెంట్ బాగుంటే మేమే చూస్తాం అయినా బిగ్ బాస్ ఓటు చేయడానికి ఫ్రీయా కొన్ని ఇది పడ్డాయి అన్న సో ఇంకా పర్లేదు వాళ్ళని కూడా ఇప్పుడు నేను ఏమన్నది లేదు ఏమైనా అన్నా కూడా వేరే వెళ్ళిపోతుంది మళ్ళీ మాట్లాడితే ఏ రకంగా పోటర్ అయితే తెలియదు నేనైతే ఆ విషయంలో హట్ అయినా నేను ఇప్పుడు రివ్యూస్ అనేది ఎవరు వాళ్ళ ఎవరికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయం కూడా ఎందుకు సీరియస్ తీసుకుంటున్నా రివ్యూస్ నేను ఒక మాట అన్నాను ప్రొఫెషనల్ రివ్యూస్ కొంతమంది ఉంటారు వన్ టూ త్రీ తెలుగు వాళ్ళు లేకపోతే మన గ్రేట్ లేకపోతే కొన్ని ఉన్నాయి సరే వాళ్ళ గురించి ఈ చిన్న చిన్న కొంతమంది యాక్చువల్ నా లైవ్ లో జరిగింది నేను సినిమా చూస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సినిమా రన్ అయితా ఉన్నది ఓన్లీ టెన్ మినిట్స్ వరకు జస్ట్ చైల్డ్ ఎపిసోడ్ సాంగ్ అంత ఉంటుంది నెక్స్ట్ ఇంకా టెన్ మినిట్స్ కి అంటే రివ్యూ రాసేస్తున్నాడు సినిమా మొత్తం చూడకుండా అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మొత్తం కూర్చొని రాసేస్తున్నాడు నేను అవినాష్ చూసి జూమ్ చేసి ఇది చేసినాం అనమాట అది సడన్గా వీళ్ళని అనట్లేదు నేను ఈ ప్రొఫెషనల్ రివ్యూస్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఓకే వాళ్ళ వాళ్ళ ఎప్పుడు వాళ్ళని నేను తప్పుబట్టను నేను బికాస్ దట్స్ దేర్ జడ్జ్మెంట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఈ కొంతమంది ఉంటారు లైక్ ఊరికి ఎట్లా పెట్టేయడానికి వాళ్ళ సైడ్ నడవడానికి అలా వాళ్ళ గురించి చెప్పిన నేను వారం వారం తర్వాత ఒక్కొక్క సినిమా వస్తూనే ఉంటుంది పోతానే ఉంటుంది మరి ఇంకా చాలా కెరీర్ ఉంది ఎంత సెన్సిటివ్ అయితే ఎట్లా ఏమో అన్న ఇంకా నేను అదే నార్మల్ పర్సన్ అందరు ఇప్పుడు లైక్ ఎట్లయితే బయట బిహేవ్ చేస్తారో అలాగే మెంటాలిటీ ఉంది నాది సో ఒక యాక్టర్ ఒక సినిమాలు చేస్తున్నా సో అది ఉండాలి ఆ హోదాతనము ఆ సింప్లిసిటీ కూల్గా అట్లా మాట్లాడాలి సెటిల్డ్ ఉండాలి అది లేదు ఎందుకో వస్తలేదు సో నేను ఏంటంటే లైక్ అందరిలాగే ఎమోషన్ అయిపోతున్నా నాకు నా పెద్ద మైనస్ ఏంటంటే నాకు ఎమోషనల్ అయిపోయింది అనుకున్నా ఎమోషనల్ అయిపోతా అప్పుడు నేను చాలా కంట్రోల్ లో ఉన్నాను తెలియదు ఓకే నేను ఎమోషనల్ అయిపోయినాయి కాదు కోపం వచ్చింది అనుకోండి కంట్రోల్ కన్నా కోపం చూపించేస్తా అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే రియాక్ట్ అవుతాడో నేను అట్లా రియాక్ట్ అవుతా దాని వల్ల నేను చాలా మైనస్ అదేలే నెగిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్ కన్నా ముందు అంటారు కదా అది నేను మొన్న మాట్లాడింది ఏంటంటే నేను మొన్న మాట్లాడింది ఏంటంటే బేసికల్లీ నేను ఏడ్చుకుంటూ ఆ చెప్పింది ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకసారి చూడండి అని చెప్పేసి అడిగానే తప్ప ఆడియన్స్ నేను ఏమని లేదు నేను రియాలిటీ షోలో ఉన్నప్పుడు మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేసిరు కదా కమెంట్ చేసారు ఇంతమంది నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళ మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు ఎందుకు చూడండి అని చెప్పేసి నేను అడిగినా అడిగినందుకు లైక్ అడుక్కున్నాడు ఏం అడుక్కున్నాం కంటెంట్ ఉండే చూస్తారు అంటే ఇప్పుడు అదే అంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఉంటే చూస్తాం కదా మేము కంటెంట్ లేనప్పుడు అంత ఎమోషనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది కంటెంట్ ఉన్నది ఎప్పుడు తెలుస్తుంది కంటెంట్ ఉన్నది ఎప్పుడు తెలుస్తుంది వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఒక చూడని వాళ్ళు మాట్లాడేది ఇదంతా ఓకే ఓకే ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు త్రీ ఏరియాస్లో మొత్తం లైక్ రాయలసీమ అండ్ ఆంధ్రాలో త్రీ థియేటర్స్ త్రీ ఏరియాస్లో ఒక ఏరియాలో తిరుపతి అండ్ ఇంకా రెండు ఉన్నాయి వెళ్ళలేదు మరి ఇప్పుడు తిరుగు తిరుపతిలో ఉన్న ప్రజలకు ఎట్లా తెలుస్తుంది నేను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి ఓకే ఓకే సరే నాకున్న దాంట్లో నేను చేసుకుంటూ వెళ్తున్నా ఓవరాల్గా ఇలాంటి యాటిట్యూడ్ వల్ల యాటిట్యూడ్ అని కూడా నేను అనకూడదు సో ఆ బిహేవియర్ వల్ల ఏమన్నా ప్రాజెక్టులు పోవటం కానీ అలా ఏమైనా జరిగాయా ప్రాజెక్ట్లు ఏం పోవన్న ప్రాజెక్ట్లు అనేవి ఉంటాయి మనకు ప్రాజెక్ట్ సంగతి అంటే ప్రాజెక్ట్ అనేది నాకు పెద్ద లైక్ ఇది కాదు నాట్ నాట బట్ ఒక్కటేందంటే వల్ల చీప్ అయిపోతున్నానేమో అనే ఒక థాట్ అయితే ఉంది నాకేందంటే బేసికల్లీ ఒక యాక్టర్ లైక్ ఆ హోదాతనం ఉంటది కదా లైక్ ఒక యాక్టర్ డిగ్నిఫైడ్గా ఒక క్లాసీగా మాట్లాడే అలానే ఉండాలని రూల్ లేదు ఈ రోజు నాకు ఇంత మంది వచ్చారంటే అంటే ఈవెంట్ కానీ లేకపోతే నాకు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్ అందరితో బాగుంటా కాబట్టి వచ్చారు కదా ఆ విషయంలో అనట్లేదు నేను నేననేది ఏంటంటే నాకు తెలియకుండానే నేను ఎట్లా బిహేవ్ చేస్తానో తెలియదు ఒకటి పెద్ద మైనస్ అయిపోతుంది లైఫ్ లో అంటున్నాను ఇదైతే సీరియస్ సబ్జెక్ట్ ఎక్కడ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే ఇది కొంచెం ఆపాల్సిందే ఆపితే బ్రేక్ పడితే బ్రేక్ బ్రేక్ పడితే ప్లస్ జరుగుద్దా అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అన్న ఇంకా కామన్ ఆడియన్స్ గానే ఫీల్ అయితే అన్న ఇప్పుడు నార్మల్ రోడ్ మీద పెట్టాడు ఎట్లా ఇప్పుడు రోడ్డు మీద బయట వాళ్ళు కానీ మీరు ఇప్పుడు బయటికి వెళ్ళం కానీ ఎవరు ఎట్లయితే రియాక్ట్ అవుతారో అదే రియాక్ట్ అవుతున్నాను అందరు మా వాళ్ళు రా బాయ్ అందరు మా వాళ్ళే నేను షేర్ చేసుకుంటాన నా థింగ్ నా బాధలు చెప్పుకుంటానా సో తప్పే లేదు భావన భావనట్టే పక్కింటి కుర్రాడు అన్నట్టే బట్ బాధలు చెప్పుకుంటే రామపోట్రే అయితేందిగా అన్న అది వేరే అక్కడ సిట్యుయేషన్ వేరే నేను వేరు అన్న నేను ఏం చెప్పాలి నేను అది నేను చెప్పింది ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూల ద్వారా చెప్తున్నా ఓకే నేను ఏదైతే ద ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెన్ లైక్ ఐ క్రైడ్ ఏదైతే ఏడ్చానో ఎందుకు ఏడ్చానంటే కట్ బాలరాజ్ ఇస్ అ గుడ్ కంటెంట్ మూవీ మంచి సినిమా లైక్ టైంపాస్ మూవీ ఫుల్గా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు వాడెవడో పూలసొక్క నవీన్ అని ఉంటాడు అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసిపడేసినట్టు తీసి పడేసినట్టు మాట్లాడతారు సినిమాని తెలంగాణ భాషని మొత్తం క్రింజి చేసేసర్రు అసలు తెలంగాణ భాష మొత్తం కూనీ కూని చేసిరు భయ్యా అని చెప్పేసి అన్నాడు ఆడి తెలువ ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పేసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ హైదరాబాద్ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ ఓకే మన గోదాఖ సైడ్ మాట్లాడతారు వాడిని ఒక్కసారి తీసుకపోయి ఇంత కళ్ళు కూడా అది ఆయిపించిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతా అంటే అనకు అర్థమవుతుంది ఊరు తెలంగాణ అంటే ఎట్లుంటుందో గోదాఖని కరీంనగర్ మంచిర్యాలకి ఈ టైప్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బూట్కట్ బాలరాజులో యూజ్ చేసిన లాంగ్వేజ్ మాట్లాడతారు అది ఆడి తెలుగు అది వాడు హైదరాబాద్ తిరిగిండేమో ఏమో వాడు హైదరాబాద్ తిరిగేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే వాడికి ఓకే ఇదే లాంగ్వేజ్ తెలంగాణ అని చెప్పేసి అనుకుంటున్నాడు తెలంగాణలో రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో రా మన ఒక్కొక్క దగ్గర చిత్తూరు ఒక్కొక్క ఒక్కొక్కరు మాట్లాడతారు అలాంటి యాసే మేము ఈ సినిమాలో యూజ్ చేస్తాం దాన్ని పట్టుకొని కుని కుని చేసి పోయా ఇదైంది పోయా అదైంది పోయా అది ఇది అని చెప్పేసి వాడైతే ఏదో టమాటా అని చెప్పేసి అనుకుంటాం మేము ఆ టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తా అంటాడు అంటమాటా నోట్ల ఆడ ఆ టమాటాలు అమ్ముకునే ముఖం ఆడు 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 కూడా ఇక చెప్పేటోడు అయిపోయాడు సో ఇది ఎందుకు అంటున్నానంటే ఇది ఇంత కాదు ఇంత సెన్సిటివ్ గా ఉండకూడదు కదా అన్న బేసికల్లీ ఏంటంటే అన్న ఇప్పుడు నువ్వు డీసెంట్ గా చెప్పి తీసుకుంటున్నావు ఇప్పుడు లాస్ట్ టైం అదే వాడు వాడు సలో రివ్యూస్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ రివ్యూర్స్ ఉన్నారు కదా ఓకే ఇప్పుడు రివ్యూస్ ప్రొఫెషనల్ రివ్యూర్స్ ఉన్నారు అన్న ఇప్పుడు నువ్వు ఒక సినిమాకి పోతావు అన్న నీ ఐదుగురు ఫ్రెండ్స్ తో పోతావు ఇప్పుడు అందరికి ఆ సినిమాని వస్తా ఎవరో ఒకరు నాకు ఎందుకురా నాకు ఎక్కలేదురా అంటాడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళే నువ్వు వచ్చి నేను నువ్వు అందరికీ ఇది చెప్పడం సరే నా మీద సోయల్ బాగా కష్టపడ్డాడు అది అని అన్న బాగానే ఉంది బట్ సినిమాని మరీ కించపడద్దు నువ్వు లాస్ట్ టైం ఏదో ఏదో సినిమాకి మాట్లాడినావు డీసెంట్గా మాట్లాడినావు అదే టూ రేటింగ్ ఏదో ఇచ్చినావు ఫైవ్లో ఓకే డన్ నేను ఏమనలేదు కింద పెట్టినా ఓకే భయ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను నేనే కామెంట్ పెట్టినా అట్లాంటివన్నీ నేను ఆడొచ్చి ఈరోజు నేను ఇచ్చేది పాయింట్ ఫోర్ ఫైవ్ టమాటా బై అది ఇది అని చెప్పేసి ఏదేది అంటే తీసి పడేసిండు దానివల్ల ఎంతమందికి ఎంతమంది నష్టపోతారు అంటే దానివల్ల రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తారు ప్రొఫెషనల్గా చెప్పాను ఇందాక మన మన ఇండస్ట్రీకి ఇచ్చే రివ్యూర్స్ ఉంటారు వాళ్ళు ఓకే వీళ్ళొచ్చేసి వీళ్ళదే వీళ్ళదు అంత ప్రభావం ఉంటుంద వీళ్ళదే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎందుకు ఇంకా దానికంటే ఎక్కువ దెక్కు ఉంటుందన్నా అయ్యో ఈ రివ్యూస్ కంటే వీళ్ళ రివ్యూస్ ఎక్కువ అయిపోయినాయి ఓకే యూట్యూబ్లో ఇలాగ అలవాటు పడిపోయారు కదా ఓకే అది సో నేను అదే అంటున్నా ప్రతిదీ లైక్ అలా తీసి పడేసినట్టు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇది ఎలాంటిదంటే బేసిక్ వెళ్ళి ఒక తొమ్మిది నెలలు ఒక కడుపులో ఒక గర్భంతో ఉన్న పడక ఒక బేబీని మోస్తూ ఉంటే సడన్ గా నువ్వు వచ్చి ఆ బేబీని చంపేసినట్టు అయిపోతుంద ఓకే 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 నువ్వు డెలివరీ అయిపోయిన తర్వాత నువ్వు రిజల్ట్ బేబీ ఎట్లున్నది ఏంది అనేది డెలివరీ అవ్వక నువ్వు చంపేస్తున్నావు డెలివరీ అయిపోయిన తర్వాత నువ్వు నాలుగైదు మాటలు అనేస్తున్నావు అది అది ఇట్లాంటి వాళ్ళ చాలా ప్రభావం పడుతుంది అన్న ఇప్పుడు ఇవన్నీ చెప్పలేను నేను ఇవన్నీ చెప్తే మళ్ళా ఏం చెప్తాడు నెక్స్ట్ సినిమా కూడా మళ్ళా ఏదో చెప్పేస్తాడు ఆడు ఇప్పుడు నేను సినిమా కాదు అని చెప్పేసి పక్కన పెట్టింది అనుకోను వాడు వాడు అన్నాడు వాడు ఉన్నాడు అంటే నాకు బల్బు అది అంటారు కదా నా బల్బు అదే కంటిన్యూ అయితది అన్నా అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ బల్బుతోనే ఇక్కడ దాకా వచ్చి ఆ కాదు అది ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ ఒక ఒక మధ్య తరగతి కుటుంబండికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి మనకు బ్యాక్ సపోర్ట్ ఉండదు రైట్ ఉండనప్పుడు మనం ఆటిట్యూడ్తోనే ఉండాలి రైట్ మంచికి మంచి చెడు చెడు నువ్వు చెడు దగ్గర కూడా నువ్వు మంచి ఉంటా అంటే నిన్ను తొక్కేస్తారు కరెక్ట్ అది ఎవరు అర్థం అది బల్బు అనుకుంటారు అది మరి అదే బల్బు అనుకుంటే ఇంతమంది నా కోసం వచ్చేటోళ్ళు కాదు ఇంతమంది నా ఫ్రెండ్స్ ఇంతవరకు కంటిన్యూ అయ్యేటోళ్ళు కాదు నాతోనే సో బల్పు కాదు అది నేను మళ్ళా చెప్తున్నా నేను నేను ప్రూవ్ చేసుకున్నా కూడా నేను అది జోలీకి వచ్చినప్పుడే అంటా తప్ప నార్మల్గా నేను ఎప్పుడు ఎవరినేమనా నేను సో అది ఎట్లా పోటరీ అయిపోతుందంటే వీళ్ళు ఆడియన్స్ తీసుకుంటారు నేను ఎప్పుడు కల్ప్రిట్స్ ఉంటారు కదా కల్ప్రిట్స్ ఉంటారు కదా ఎవరైతే చేస్తారు తప్పు వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడతాను నేను ఓకే దాన్ని చాలామంది ఏంటంటే ఆడియన్స్ అంటున్నాడు అనేది తీసుకుంటారు విచ్ ఐ రియలీ వాంట్ టు క్లియర్ దట్ థింగ్ ఓకే ఓకే విత్ యువర్ ఇంటర్వ్యూ ఓకే ఓకే నేను ఆడియన్స్ ఏమనట్లేదు ఆడియన్స్ లేకపోతే నో వన్ ఈస్ హియర్ అవును మరి అది ఆడియన్స్ నేను మొన్న కూడా ఏడుస్తు రిక్వెస్ట్ చేసుకున్నా నేను రెండు రెండు అన్న రెండే అన్న రిక్వెస్ట్ చేసుకున్నా వెళ్ళి చూడండి చూస్తేనే కదా తెలిసేది అది నేను చెప్పింది డోంట్ జడ్జ్ లైక్ రివ్యూస్ డోంట్ జడ్జ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అది వీళ్ళకి తెలియదు అట్లా నేను అనేది అది అర్థం చేసుకుంటలేరు